హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మంచి రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే పాలక్ పన్నీర్ ఇది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు మరి దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక పాలకూర కట్టను తీసుకున్నాను ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ లోని రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకొని తీసుకోవాలి తర్వాత కొద్దిగా వేడి నీళ్ళలో ఈ పాలకూరని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరియు ఎక్కువగా బాయిల్ చేసుకున్నట్లయితే పాలకూరలో ఉండే గ్రీన్ కలర్ అంతా కూడా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనకి తయారు చేసుకున్నప్పుడు ఇది గ్రీన్ కలర్ గా ఉండదు ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూసారు ఇక్కడ పాలకూర కూడా చక్కగా ఉడిగిపోయింది ఈ విధంగా సాఫ్ట్ గా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా లేకుండా ఈ పాలకూర అంతా కూడా తీసేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న అల్లముక్క అలాగే రెండు లేదా మూడు వెల్లుల్లి కూడా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత ఇక్కడ రుచికి సరిపడా లేదా స్పైసీ తగ్గట్టుగాను ఇక్కడ నేను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ముక్కని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని చక్కగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఉడికించుకొని పెట్టుకున్న పాలకూరని కూడా ఇందులోకి వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా ఇదంతా కూడా ప్యూరీ లాగా మెత్తగా చేసుకోవాలి దీంట్లో పాలకూర నుంచి వాటర్ వస్తుంది కాబట్టి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని ఈ విధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ఉంది కదా ఈ పేస్ట్ని ఇందులోకి వేసుకొని చక్కగా ఆయిల్లోని పచ్చి వాసన పోయేంతవరకు వరకు ఒక ఐదు నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం పచ్చివాసన అంతా పోయి ఆయిల్ విధంగా పైకి తేలుతుందన్నమాట ఈ టైంలోని స్టవ్ని మీ లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇప్పుడు ముందుగానే మెత్తగా ప్యూరిగా చేసుకున్న పాలకూరని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా ఇదంతా కూడా ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా అంత కలసలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు కారం పొడి ఇష్టం లేకపోతే మీరు పచ్చిమిర్చి క్వాంటిటీని ఎక్కువగా తీసుకొని మీ స్పైసీ తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ అంతే విధంగా పైకి తేలుతుంది ఈ విధంగా చక్కగా ఉడికించుకున్న పాలకూరలోకి ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలసలాగా కలుపుకోవాలి మీ దగ్గర ఇన్స్టెంట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో దోరగా వేయించుకొని అయినా కూడా పచ్చిగా కాకపోయినా దోరగా వేయించుకొనైనా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఇందులోకి పన్నీర్ ముక్కల్ని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీటన్నింటిని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటా సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికించుకుంటూ పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటా చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా యాడ్ అయ్యే పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలనుకుంటే క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిసిలా కలుపుకొని ఉడికించుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుని సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ లూజ్గా కాకపోయినా మరి ఎక్కువ తిక్కుగా కాకపోయినా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలంటే చక్కగా రోటీ సూపర్ పులకాలోకి సూపర్గా కాంబినేషన్గా ఉంటుంది పన్నీర్ పన్నీర్ని అచ్చని రెస్టారెంట్ స్టైల్లోనే ఈ విధంగా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా మన చేతులతో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా పాలక్ పన్నీర్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే మొదటిసారి నా వీడియో చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్